న్యూ మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నిరసనలు నిర్మల్లో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ జనగామలో ముదిరిన టికెట్ పంచాయతీ పల్లాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి వర్గీల ధర్నా మెదక్ జిల్లా రాజకీయాల్లో బీసీ నినాదం టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ తో జిల్లాలో వర్షాలు మరో 48 గంటలు వాతావరణ శాఖ అలర్ట్ గ్రామాల్లోకి వస్తున్న చిరుతలు ఆందోళనలో నిర్మల్ జిల్లా ప్రజలు న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది మహేశ్వరరెడ్డి దీక్షకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంఘీభావం తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు ఇంద్రకరణ్ రెడ్డి బంధువులతో కలిసి భూదందా చేస్తున్నారు వివేక్ అన్నారు నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ 220 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు नंबर 228 निजा आश्चर्य पड़पतना विषयादे उ अग्रिकल्चरल लैंड्स दी कमर्शियल जोन इंडस्ट्रियल जोन कमर्शियल इंका ग्रीन जोन निजाने रिक्वेस्ट अंदर की మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని అప్రోచ్ కావాలి ఇక్కడ కేవలము మంత్రి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఇక్కడ రాజ్యం నడిపిస్తున్నట్టు వారు ఏదైతే చెప్పారో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళందరూ ఇన్ని భూములు కొనడము దీని మొదలే ప్రెషరైజ్ చేసి తక్కువ ధరలో భూమి కొని ఈ మాస్టర్ ప్లాన్ లో అన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చి సొంత లాభాల కోసం ఈ మాస్టర్ ప్లాన్ చేసినట్టు కనబడుతుంది మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ జియోని తొందరగా రద్దు చేయాలి మహేశ్వర్ రెడ్డి గారు ఆల్రెడీ 4వ రోజు ఈ రోజు వారు నిరాదీక్ష కూర్చోవడం జరిగింది ఇంకా కొనసాగుతుంది మీరందరూ కూడా ఇంతమంది నేను నిన్న నుంచి 3-4 డేస్ నుంచి టీవీలలో కూడా చూస్తున్నా చాలా మంచి స్పందన ఉంది నిర్మల్ ప్రజలకు ప్రజల తరపు నుంచి మీరందరూ కూడా ఇట్లనే గట్టిగా పోరాడాలి మాస్టర్ ప్లాన్ ఏదైతే కుట్ర పూర్తంగా యొక్క ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 220 ని రద్దు చేయాలి ఈ పట్టణ రైతులకు పట్టణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున గత 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడాను స్పందించకపోవడం రోజు రోజుకు గంట గంటకు వారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నా దాని గురించి వాకపు చేసి తెలుసుకోకపోవడం పైగా మంత్రి గారు ఈ యొక్క ప్రాంతంలో యదేచ్ఛగతన నియంత పాలన కొనసాగిస్తూ ప్రజా ఆగ్రహానికి గురవుతున్నా ఆ విషయాలు తెలిసినా రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ పట్ల మహేశ్వరరెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల ఈ యొక్క ప్రాంతంలో పెరుగుతున్న ఆదరణ చూసి ఎక్కడ యొక్క జినైన్ ప్రాబ్లం మహేశ్వరరెడ్డి గారు తీసుకున్నారో ఆ జీవో 220 ని రద్దు చేయాలని చెప్పేసి వాస్తవం ఉన్నప్పటికీ కూడాను రద్దు చేసే నా యొక్క పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతది నా ఇగో అడ్డం వస్తానే ఉద్దేశంతోని తప్పించు ప్రభుత్వం ప్రజా రక్షణ చేయాలి ప్రభుత్వ ఆస్తుని కాపాడాలి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలి అయితేనే తమ యొక్క మనుగడ ఉంటుంది లేదా చరిత్రలో చాలా మంది నాయకులు కాల గర్భంలో కలిసిపోయిన విషయం మనకందరికీ తెలుసు ఇది ఒకటే విషయం కాదు మిత్రులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అంశంలో కూడాను మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు గాని లేదా ఆయా రాజకీయ పార్టీల యొక్క జినైన్ అభిప్రాయాన్ని గాని ఏనాడు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని గౌరవించకుండా తమ యొక్క యదేచ్ఛగా నియంత పాలన సాగిస్తున్నదో ఆ నియంత పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరకు జనగామ బిఆర్ఎస్ లో టికెట్ల పంచాయతీ పీక్స్ కి చేరింది పల్లా రాజేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా ఇవాల భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్కీలు తన బిడ్డనే తనపై రెచ్చగొడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు ముత్తిరెడ్డి
జగనామ బీఆర్ఎస్ లో టికెట్ పంచాయతీ కంటిన్యూ అవుతోంది. సీఎం కేసీఆర్ లిస్టు ప్రకటించక ముందే తనకే టికెట్ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. తన నియోజకవర్గంలో ఆయన డబ్బులు పంచడం ఏంటని ప్రశ్నించారు. పార్టీని ఆగం చేసే పిచ్చి పనులు పల్లా మానుకోవాలన్నారు. బిడ్డను రెచ్చగొట్టి తనపై ఉసిగొలుపుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు దేని కొరకు చేస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ఇది ఇటువంటి మానుకోవాలి. మా అధినేత ఉన్నాడు తెలిసేందుకు. అధినేత వారు కుట్రలు కుతంత్రాలు చేసి రాష్ట్ర సాధించి తెచ్చిన వారు తప్పకుండా ఇంతమంది మనోభావాలను మా పార్టీ అధ్యక్షుడు బాదాప్త లెక్కలోకి తీసుకుంటాడు. మొదటి వరుసలోనే అందరితో పాటే జనగామ టికెట్ ప్రకటించాలి. కార్యకర్తలందరూ కూడా సంతోషపడతారు. లేకపోతే కాస్త కూస్తో 5-10 వేల ఓట్లు వెనుక్కుపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది పార్టీ విశ్లేషణ. నేను క్షేత్రం నుండి చెప్తాను. లోగడు ఎప్పుడు చెప్పినా కూడా మొదటి వరుసలో ప్రకటించబడ్డది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వాలంటూ జనగామలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆయన వర్గీయులు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ముత్తిరెడ్డికి మద్దతుగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మండల పార్టీ లీడర్లు, కార్యకర్తలు జనగాం చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. పల్లా గోబ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ హైకమాండ్ మాటకు కట్టుబడి ఉంటామన్న నేతలు మరోసారి ముత్తిరెడ్డికే జనగాం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లాకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా చేర్యాల, కుమరవెల్లి మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మ దహనం చేశారు ముత్తిరెడ్డి వర్గీయులు. పల్లా వద్దు, ముత్తిరెడ్డి ముద్దు అనే నినాదాలతో ర్యాలీగా జనగామ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు ముత్తిరెడ్డి వర్గం నేతలు. నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల పల్లా రాజేశ్వర రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు ముత్తిరెడ్డి వర్గం నేతలు. జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. రోడ్డుకెక్కి రచ్చ చేస్తున్నారు నేతల వర్గీయులు. కొన్ని చోట్ల బల ప్రదర్శనకు దిగుతున్నారు. టికెట్ల పంచాయతీ బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ లో టికెట్ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ పంచాయతీ ప్రగతి భవన్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోరు ప్రభావం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోంది. జనగామ నుంచి మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి అధిష్టానం సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. మండలి నుంచి శాసనసభలో అడుగుపెట్టేందుకు ఎమ్మెల్సీలు ప్రయత్నాలను చేస్తున్నారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుకు ఎసర పెడుతున్నారని ఎమ్మెల్సీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వరంగల్ నుంచి ఎక్కువ మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. అందరూ అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లే. పల్లా రాజేశ్వర రెడ్డి, సత్యవతి రాథోడ్, బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బండ ప్రకాష్, కడియం శ్రీహరి, తక్కలపల్లి రవీందర్రావు, సిరికొండ మధుసూదనాచారి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు సపరేట్ క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకప్పుడు వేరువేరు పార్టీల్లో ఉండి ఒకరిపై మరొకరు పోటీ పడ్డ ప్రత్యర్థులు. ఇప్పుడు ఒకే పార్టీలో నిప్పు ఉప్పుగా కొనసాగుతున్నారు. ఇద్దరు 4 సార్లు ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇద్దరు రాష్ట్ర డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. ఇక్కడి నుంచి మరోసారి కడియం శ్రీహరి టికెట్ ఆశిస్తున్నారు. ఈయనకు అధిష్టానం సానుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజయ్య. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరిద్దరూ ఒకప్పుడు వేరువేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. 2018లో మధుసూదనాచారిపై కాంగ్రెస్ నుండి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఓడిన మాజీ స్పీకర్ కు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ గండ్రకు కేటీఆర్ క్లియర్ చేయగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి తన ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ లోను ఇదే పరిస్థితి ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా శంకర్ నాయక్, ఎమ్మెల్సీగా మంత్రి సత్యవతి రాథోడ్ కొనసాగుతున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. మొదటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పోరు నడుస్తోంది. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్డియా నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెడ్డియా నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో వేరువేరు పార్టీలో ఉండి ఒకరిపై మరొకరు పోటీ చేసి గెలిచిన వాళ్లే. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు.
వీరి మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈసారి మహబూబాబాద్ నుంచి సత్యవతి రాథోడ్, డోర్నకల్ నుంచి ఎంపీ కవితను నిలబెట్టాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు టాక్. మరో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీలుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలుగా బసవరాజు సారయ్య, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఉన్నారు. బసవరాజు సారయ్య 3 సార్లు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. నరేందర్ సారయ్య మధ్య మొదటి నుంచి గ్యాప్ కొనసాగుతోంది. బసవరాజు సారయ్య టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ లో ఓటమి తర్వాత ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీగా చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ కు వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య అంతర్గత పోరుతో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్నది ఆసక్తిగా మారింది. నిన్నటి నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మెట్టపండలకు ఊపిరొచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. పొరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్, ప్రకాశం రోడ్, ముత్యాలవాడ ఏరియాలోని కాలనీల్లో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులు, పుంటల్లోకి వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షానికి జగిత్యాలలోని మల్లాపూర్ మోడల్ స్కూల్ రోడ్ మరోసారి తెగిపోవడంతో వరద ప్రవహిస్తోంది. దీంతో స్కూల్ కి వెళ్లేందుకు స్టూడెంట్స్ ఇబ్బందులు పడ్డారు. పేరెంట్స్, స్థానికులు స్కూల్ పిల్లల్ని రోడ్డు దాటించారు. ఉమ్మడి కరీంనగర్లోని మానకొండూర్, జమ్మికుంట, వీనవంక మండలాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. 20 రోజుల తర్వాత మళ్లీ వర్షం పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90.1 TMC గాను ప్రస్తుతం 90 TMC వరద నీరు చేరింది. ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలకు జలకల వచ్చింది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం పడుతోంది. జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పెరిగింది. మంజీరా బ్యారేజ్ నిండుకుండలా మారింది. దీంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. చేరియాలలోని సెల్లార్లలో నీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి 48 గంటల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు బీసీ నేతలు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ నేతల ప్రయత్నాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రధాన పార్టీలో బీసీలకు ప్రాతినిధ్యం అంశంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానం టికెట్ ను బీసీలకు కేటాయించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విషయంపై జిల్లా బీసీ రాజకీయ ఐక్య వేదిక తీర్మానం చేసింది. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో బీసీ వాదం ఎక్కువగా వినిపిస్తుంది. బీసీ ఈక్వేషన్ లో తనకు టికెట్ కేటాయించాలని నీలం మధు, ముదిరాజ్ బీఆర్ఎస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పని ప్రారంభించారు. తనకే టికెట్ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ ని కలిసిన నీలం మధు తనకు హామీ లభించినట్టేనని చెబుతున్నారు.
నర్సాపూర్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తుండగా మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి బీసీ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్ బీసీ సామాజిక వర్గం కోటాలో తనకు నర్సాపూర్ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ నుంచి మురళీ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక. బీసీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతున్న నేతలందరూ ఓసీలు కావటంతో ఇక్కడి బీసీ నేతల హడావిడి పెద్దగా లేదు. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ బీసీ కావటంతో సమస్య లేకపోయినా ఆయనకు టికెట్ ఇవ్వలేని పక్షంలో తమకు టికెట్ కేటాయించాలని కుల సంఘం నేత ఒకరు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నారాయణఖేడ్ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ నేతలు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవుల్లో ఓసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ బీఆర్ఎస్ ను బీడిన నేతలు విమర్శలు చేశారు. దీంతో ఈ మధ్య ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో బీసీలకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రధాన పార్టీలో బీసీలకు ప్రాతినిధ్యం అంశంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3 అసెంబ్లీ 1 పార్లమెంట్ స్థానం టికెట్ ను బీసీలకు కేటాయించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విషయంపై జిల్లా బీసీ రాజకీయ ఐక్య వేదిక తీర్మానం చేసింది. ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మేడ్చల్ ముద్కేడ్ రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు విడుదల చేసింది కేంద్రం. మేడ్చల్ ముద్కేడ్ మహబూబ్ నగర్ డోన్ ప్రాజెక్టులకు కలిపి 5,655 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 70% పైగా నిధులు మేడ్చల్ ముద్కేడ్ మార్గానికే ఖర్చు అయినట్లు తెలిపారు అధికారులు. మేడ్చల్ టు ముద్కేడ్ రైల్వే డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిజామాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ టు మహారాష్ట్ర రైల్వే మార్గంలో నిజామాబాద్ జంక్షన్ చాలా కీలకమైనది. దీని పరిధిలో ఇప్పటికే సింగిల్ లైన్ ఉంది. ఇటీవలే విద్యుత్ లైన్ అందుబాటులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మీదుగా ప్రతిరోజు 60కి పైగా రైళ్లు ప్రయాణిస్తుంటాయి. సింగిల్ లైన్ వల్ల పలు స్టేషన్లలో రైళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సూపర్ ఫాస్ట్ రైళ్లు గమ్యానికి 5 నుంచి 6 గంటలు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. డబ్లింగ్ పనులు పూర్తయితే ఈ సమస్య తీరనుంది. మేడ్చల్ టు ముద్కేడ్ మార్గంలో 247 కిలోమీటర్ల వరకు డబ్లింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం గతంలోనే భూసేకరణ పూర్తయింది. ఈ మార్గానికి 3,000 కోట్లు ఖర్చు కానున్నాయి. 2024 మార్చిలోగా ఈ పనులు పూర్తి చేయనున్నారు. విద్యుతీకరణ పనులు జరుగుతుండటంతో మరిన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. ఇప్పుడు నడుస్తున్న రైళ్ల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. 20 గూడ్స్ ట్రైన్లు రాకపోకలు నడుస్తూ ఉంటాయి. సింగిల్ రైల్వే లైన్ ఉండడం వల్ల అక్కడ ప్లాట్ఫామ్ ఖాళీ లేక సిగ్నల్ దొరకక ట్రైన్లు మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో సుమారు 2 దశాబ్దాల నుండి డబుల్ రైల్వే లైన్ వేయనీకి ప్రతిపాదన ఉండే. ముద్కేడ్ నుండి మెడ్చల్ వరకు, మళ్ళా మహబూబ్ నగర్ నుండి డోన్ వరకు ఈ 2 మధ్యలో 502 కిలోమీటర్లకి 5,655 కోట్లతోటి డబుల్ రైల్వే లైన్ వేయనీకి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఈ డబుల్ రైల్వే లైన్ వల్ల మన నిజామాబాద్ నుండి అటు బాంబే, షిర్డీ, పూణేకి, మళ్ళీ మన నిజామాబాద్ నుండి బెంగళూరుకి కనెక్టివిటీ పెరుగుతుంది. మళ్ళీ ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య మన నిజామాబాద్ సెంటర్ కూడా అవుతుంది. నిజామాబాద్ జిల్లాకు ముందు నుంచి నార్త్ ఇండియాకు రాకపోకలున్నాయి. గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాసులు చాలా మంది ఇక్కడ సెటిల్ అయి వ్యాపారాలు చేస్తున్నారు. అమ్మకాలు, కొనుగోళ్ల కోసం ఇటు నుంచి అటు ప్రయాణాలు చేస్తుంటారు. జిల్లాలో పండే 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులు ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంటాయి. నిజామాబాద్ జంక్షన్ లోను రోజుకు 5 నుంచి 7 గూడ్స్ రైళ్లు సరుకుల ఎగుమతి, దిగుమతి కోసం వచ్చి వెళ్తుంటాయి. దశాబ్దాలుగా వ్యాపారులు రైల్వే డబ్లింగ్ పనులు కావాలని కోరుతున్నారు. అయితే ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా, చిరకాలంగా అందరూ కూడా ఆశిస్తున్నటువంటి డబుల్ లైన్, ఈ డబుల్ లైన్ రావడము, దీనికి నిధులు కూడా కేటాయించడం, త్వరితగతిన పనులు ప్రారంభం కావడం, ఇప్పటికే విద్యుదీకరణ లైన్ పూర్తిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి లైన్ తర్వాత 1998
వాజ్‌పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ కు నిధులు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంపి ధర్మేంద్ర గారి అండతోటి ఈ రోజు మాకు ఈ డబుల్ లైన్ రావడం ఈ డబుల్ లైన్ వలన వ్యాపార వర్గాలకు ప్యాసింజర్లకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది నిజామాబాద్ సరిహద్దులోని నాందేడ్ లాతూర్ అమరావతి ప్రాంతాల నుంచి నిత్యం నిజామాబాద్ వచ్చి వెళ్తుంటారు జనం కూరగాయల వ్యాపారులు చిరు వ్యాపారులు రైళ్లలో వచ్చి వ్యాపారం చేసుకుంటారు నిజామాబాద్ టు మహారాష్ట్ర నిజామాబాద్ టు గుజరాత్ నిజామాబాద్ టు పంజాబ్ వాసుల మధ్య వివాహ సంబంధాలు ఉన్నాయి షిర్డీ కొల్హాపూర్ నాసిక్ పండరీపూర్ ఆధ్యాత్మిక కేంద్రాలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు రైల్వే డబ్లింగ్ పనులు జరగక జర్నీ ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఈ సమస్యకి చెక్ పడినట్లే అంటున్నారు స్థానికులు మేడ్చల్ నుండి ముత్కేడ్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ గురించి 5355 కోట్లు విడుదల చేయడం జరిగింది హైదరాబాద్ రీజియన్ లో నిజామాబాద్ జంక్షన్ మరియు లైన్ చాలా ముఖ్యమైనది రోజు కూడా సుమారు 50-60 ట్రైన్లు ఈ లైన్ ద్వారా వెళ్తా ఉంటాయి ఈ డబ్లింగ్ లైన్ తర్వాత ప్రయాణికులకు మరియు దాంతో పాటు గూడ్స్ రైళ్లు ఎందుకంటే నిజామాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యాపారాలు ఆ గూడ్స్ పంపడానికి చాలా సౌకర్యంగా ఉంటది ఇప్పటికే నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 53 కోట్లు కేటాయించింది కేంద్రం జానకంపేట డిచ్పల్లి దగ్గర గూడ్స్ షెడ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి మేడ్చల్ టు ముత్కేడ్ డబ్లింగ్ పనులకు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రానికి రుణపడి ఉంటామన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ తన హయాంలో సాధించిన గొప్ప విజయంగా తెలిపారు నిర్మల్ జిల్లాలో ప్రజల్ని చిరుతపులు భయపెడుతున్నాయి చిరుతల సంచారంతో అటవీ దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ ఖానాపూర్ పెంబి మామడ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో పులులు సంచారం పెరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో 150 వరకు చిరుతలు ఉన్నాయి కల్వాల్ టైగర్ జోన్ నుంచి చిరుతలు నిర్మల్ ఫారెస్ట్ లోకి వస్తున్నాయి టిప్పేశ్వర్ ఫారెస్ట్ నుంచి పెద్ద పులులు వస్తున్నాయి రాంపూర్ సారంగాపూర్ వరకు పెద్ద పులి తిరుగుతున్నట్లు కాలర్ ఐడి ట్రాకింగ్ ద్వారా నిర్ధారించారు ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ మధ్య నిర్మల్ శివారులోని విశ్వనాథపేట ఫారెస్ట్ లో చిరుతలు సంచరించాయి గ్రామాల్లో పశువులపై దాడి చేయడంతో జనం భయంతో వణికిపోతున్నారు స్థానికుల సమాచారంతో పులుల సంచారంపై నిఘా పెట్టారు ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు బుధవారం రోజు రాత్రి రూట్ నుంచి వెళ్ళాంగా రోడ్ నుంచి ఒక అడుగు దూరంలో లెఫ్ట్ సైడ్ లో చిరుతపులిని చూశాను నా ముందు ఒక డీసీ వెళ్ళింది దాని ముగ్గురుండే వాళ్ళకి పోయి అడిగినాను అడిగితే వాళ్ళు 2 చిరుతపులు చూసినా అని చెప్పారు నేను 100కి కాల్ చేసాను వాళ్ళు కాల్ చేయగానే 20 నిమిషాలకి ఐడి పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళని కాల్ చేశారు వాళ్ళు 9:30 టైంలో ముగ్గురు వెళ్ళి లోపల చెక్ చేసిళ్ళు చెక్ చేయగానే టార్చ్ లైట్ పెట్టగానే 2 చిరుతపులు వాళ్ళకి కనిపించినాయి ఇటు నుంచి వచ్చేయాలని అటు నుంచి వచ్చేయాలని అటే ఆపేసింటుంది చాలా రోజుల నుంచి ఇక్కడ చిరుతపులు ఉంది ఈ రోడ్ వెంబడి ఒకవేళ జర్నీ చేయాలనుకుంటే నైట్ టైంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా చిన్నపిల్లలను తీసుకొని వదిలిపెట్టుకుంటా పోకుండా చిన్నపిల్లలను కూడా వెంబడేసుకొని తీసుకొని వెళ్ళండి అది ఎవరి మీద మనిషి మీద అట్లా నిలబడి అటాక్ చేయదు మన మనిషిని చూసేసరికి చాలా నాకంటే ఎంతో పెద్ద మనిషి అనుకుంటుంది ఎప్పుడు అటాక్ చేయదు ఇంకొక చేతిలో ఒక కర్ర లేదంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఉంటే ఏం చేయాలంటే ఒక సెల్ఫోన్లో పాటలు పెట్టుకున్నావు రేడియోలో పాటలు పెట్టుకుని ఉంటే అది సరౌండింగ్స్ కూడా రాదు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు దాని మీద ఎలాంటి అటాక్ కూడా చేయొద్దని నేను మీ అందరి ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాను పులుల సంచారంతో వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు రైతులు ఎప్పుడు ఎటువైపు నుంచి పులులు దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు మేము ఇక్కడ బండ కొడతాము ఎప్పుడు ఇన్ని బాండ్ చేస్తాం మేము కాకపోతే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది దానివల్ల మాకు పొద్దున పనికి అద్దామన్నా కానీ బాగా ఇబ్బంది ఉన్నది టైం అయినాక వస్తున్నాం ఏమైనా అంత పొద్దున వస్తే కూడా మంచిగా ఉండదు కదా 9:30 ఇట్లా వచ్చి చేసుకుంటున్నాం ఇక భయంకరంగా ఉన్నది బాగా మాకు 3 రోజులే సీరియల్గా 3 రోజులే కనబడబట్టి ఇప్పటికైతే మేమైతే మేము చూసిన మట్టుకైతే ఓన్లీ తిరిగిపోతున్నది ఇంత బెదిరించినట్టు చేస్తున్నది అంతే పబ్లిక్ని కానీ ఇక తర్వాత ఏం చేస్తుందో తెలియదు కానీ నేను మొన్న రాత్రి మా భార్యని తీసుకొని శ్రీ డైరీస్లో పనిచేస్తుంది అక్కడ నుంచి తీసుకొని రిటర్న్ వస్తున్నాము రిటర్న్ వచ్చేసరికి అంటే ఇక్కడ మా దగ్గర పొదల చాటున పక్కనే కూర్చొని ఉన్నది మేమంతా గమనించలేదు నేను ఏదో మాట్లాడుకుంటూ వచ్చి ముందరికి వెళ్ళేసరికి అంటే దాని తల మా లైటింగ్కు దాని తలకాయ పైకెత్తి చూసింది చూసేసరికంటే నాకు భయం వేసి పక్కకు అయ్యో రమ్య పులి అని చెప్పేసి మా బిజినెస్కి చెప్పేసి పక్కకి వెళ్ళి తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము ఇక్కడనే ఇలాంటి పులులు కనిపిస్తే ఇంకా అక్కడికి మా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా లోపలికి వస్తే ఎంత భయం అని చెప్పేసి ప్రాణాలని మేము గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నట్టు బతుకుతున్నాం సార్ ఇక్కడ ఈ గల్లీలో
చిరుతలు గ్రామాల వైపు రాకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. చారిత్రక కట్టడాల్లో ఒకటి నల్గొండ జిల్లా దేవరకొండ ఖిల్లా. ఆనవాళ్లు కోల్పోతున్న ఖిల్లాలో పునర్నిర్మాణాలు చేపట్టాలంటున్నారు జనం. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటున్నారు. రేచర్ల వంశీయుల కాలంలోని అత్యద్భుత చారిత్రక కట్టడాల్లో ఒకటి దేవరకొండ ఖిల్లా. ఈ కోట నుంచి రాజులు అప్పట్లో పరిపాలన సాగించేవారు. శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు నిర్మించుకున్న నాటి కట్టడాలు, మహారాణులు జలకాలాడేందుకు ఏర్పాటు చేసిన కోనేరు, రాజులు సేద తీరేందుకు నిర్మించిన రాజభవనాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఖిల్లా దుర్గంలో అనేక దేవాలయాలు, 360 బురుజులు, 9 మహాద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కొలనులు, 13 ధాన్యగారాలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఆనాటి చరిత్ర కట్టడాలు ఆనవాళ్లు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నాయి. ఖిల్లా దుర్గాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. సోషల్ మీడియా ఎవరో వాళ్ళు కూడా తెలియదు, పేర్లు కూడా తెలియదు నాకు. ఇంకా అసలు ఎవరు చేయిస్తున్నారు, ఎవరు రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు రాస్తున్నారు, ఆ రాయించేటోళ్ళకి ఏం ఆనందము? నాకు బాధ ఏంటంటే, మీరు అడుగుతున్నారు ప్రశ్న, రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర చాలా బ్రహ్మాండంగా, అసలు రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర సంగారి తెలంగాణకు రావడము, దట్ సంగారెడ్డి మీదుగా వెళ్తున్నాడు అని అన్నప్పుడు చాలా ఆనందంతో, చాలా ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలు బాధలున్నా, రాహుల్ అనే ఒక మాట ఆయన వస్తున్నాడు అనే దాంట్లో ఒక మంచి ఆ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క దాదాపు నా నియోజకవర్గంలో సంగారెడ్డిలో 22 కిలోమీటర్లు నేను జోడో యాత్ర ఉదయం 5 నుంచి 5:30 మొదలైతే 11 గంటల వరకు బ్రహ్మాండమైన జోడో యాత్ర పాదయాత్ర జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా 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 సంతోషపడ్డారు. అనేక కుల వృత్తుల ద్వారా వారికి స్వాగతం పలకడం జరిగింది. దానికి కూడా కనెక్ట్ అయ్యింది ఆయన. ఒక దగ్గర ఈ అసలు అంటే వీళ్ళెవరు, ఈ వాళ్ళు వాళ్ళ కుల వృత్తిలో వాళ్ళందరూ కనబడుతుంటే ఇది ఏ కులము, వీళ్ళు ఏ కులము, వీళ్ళు ఏం వృత్తి చేస్తారు, వీళ్ళు ఏం వృత్తి చేస్తారు అని తెలుసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు. ఒక దగ్గర పోచమ్మలలో కనబడితే వాళ్ళు చెన్నకొల్లతో పట్టుకుంటే దానికి కనెక్ట్ అయ్యాడు రాహుల్ గాంధీ గారు. ఇది ఏ కులం అంటే, సార్ వీళ్ళ కులము పూర్వము అడవులలో వీళ్ళు వేటాడేటోళ్ళు, పట్టణాలకు వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళకు అమ్మవారి నెత్తి మీద పెట్టుకొని జాతరలలో చేస్తారు సార్, వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు. వాళ్ళు ఇప్పటిదాకా వీళ్ళకు కులము అనే గెజిట్లో వీళ్ళ కులం కూడా లేదు సార్ అని ఇట్లా అనేక విషయాలు, అనేక కుల వృత్తులు నేను గౌడ్స్ కానీ, సరే గౌడ్స్ అంటే అందరూ తెలుసు, యాదవులు అంటే తెలుసు, ముదురాజు అంటే తెలుసు, అనేక. అట్లాగే ఒక దగ్గర బుడగ జంగాలలో మనము సాపలల్లుతారు వాళ్ళు, వాళ్ళని అక్కడ కనెక్ట్ అయ్యిండు. అసలు వాళ్ళని అయితే ఆయన స్టే ఎక్కడైతే చేసిండో చివరి రోజు అది ఫంక్షన్ హాల్లో అక్కడికి పిలిపించుకున్నాడు రాహుల్ గాంధీ గారు. అంత బ్రహ్మాండమైన రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర, నాకు ఒక 2-3 సార్లు రాహుల్ గాంధీ గారు వెరీ గుడ్ ఆర్గనైజేషన్, అంటే ఆ పాదయాత్రలే నా పేరు కూడా నోటెడ్ అయిపోయింది రాహుల్ గాంధీ గారికి. జగ్గారెడ్డి వెరీ గుడ్ ఆర్గనైజ్, వెరీ చాలా బాగా ఆయన బోత్ అచ్చా కే ఆప్తో, బోత్ జబర్దస్త్ కే ఆప్తో, ఇతనా బెస్ట్ బహుత్ అచ్చా ఆర్గనైజేషన్ కే ఆప్తో, బోత్ మీరు పసంద్ ఆయా, బోత్ అచ్చా కియా అని. ఒక్కొక్క సందర్భం ఏంటంటే రాహుల్ గాంధీ గారు 1-2 స్టాప్స్ 3 స్టాప్స్ కంటే ఎక్కువ ఆగలేని పరిస్థితుల్లో కూడా 15 స్టాప్స్లలో కుల వృత్తులలో ఉంటే కూడా ఒక దగ్గర అడిగిండు రాహుల్ గాంధీ, ఠీకే బోత్ టైం మెరుగు హోరా, సబ్సే మిల్లా హోరా, మై జల్దీ ఫిర్ బాహర్ ఫిర్ జానా పడతా, మీరు ఏ టైం జాదా లేదు ఆప్తో అని నాకు రాహుల్ గాంధీ గారు అడిగారు.
అడిగితే అక్కడ నేను 3-4 సార్లు ఆపే ప్రయత్నం స్టేజ్ దగ్గర ఆపిన, ఇది ఆ కుల వృత్తుల దగ్గర. ఇంకో దగ్గర నాకు ధైర్యం సరిపోలేదు, ఎందుకంటే అప్పటికే కొంత సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఇట్లా ఆపితే మాకు ఇబ్బంది అవుతున్నది, పబ్లిక్ అంతా వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు వెళ్ళిపోతున్నారు, అందులోకి మాకు ఇబ్బంది. సెక్యూరిటీ వాళ్ళు బాగా ఇది చేస్తుంటే 4వసారి 5వసారి 6వసారి ఆగినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఏంటన్నా సార్, నేను రాహుల్ గాంధీ గారితో అన్నా సార్, నేను ఆపలేదు సార్, మీరు ఆగిరు సార్ అన్నా సార్, మై నైరోకా సార్, మా అప్పుకు ఆప్రూప్గా సార్, మా ప్రోలంకు దేకి ఆప్రూప్ జారీ అని అన్నా. ఠీక్ ఐసబీ రైతా క్యా అని అన్నాడు. అవు సార్ ఆప్రూప్కే అయితే మైక్యా గారు సాబ్ అన్నా నేను. అట్లా అట్లా మంచి ఒక చేసిన 10 రోజులకే సోషల్ మీడియాలో వేసేసారు జగ్గారెడ్డి. ఏది పార్టీ మారుతాడను కోవటను ఏదో వేసేసారు 10 రోజులకే. అరే నేను ఏం అది వేసే పిచ్చి ముండా కొడుకులకు వాళ్ళకి తెలివి ఉండాలి ఇంతన్నా, వాళ్ళకి అకలు ఉండాలి ఇంతన్నా. 10 రోజులకి రాహుల్ గాంధీ గారి యొక్క జోడయాత్ర చేసిన 10 రోజులకేనా ఇంత దరిద్రం అలవాటు, ఇంత శాటిస్టీ లేదురా నాయన మీరు, ఏం దరిద్రం అలవాటు రా బాబు మీకు ఇదంతా. అవసరమా ఇదంతా? అసలు ఏం జరుగుతున్నది? 2017లో సంగారెడ్డిలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ, కోట రూపాయల ఏర్పాటు చేసిన సభ, 2018లో ఒక కేసులో నన్ను లోపల ఒక కేసు పాస్పోర్ట్ కేసుల గవర్నమెంట్ లోపల పెట్టింది కదా నన్నైతే. కొట్లాడి గెలిచిన కదా 2018లో కొట్లాడి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన కదా అప్పుడు కూడా. అరే ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జామ్స్ చెప్పాలి? 2017లో కష్టపడ్డా రాహుల్ గాంధీ సభ కోసం, లోకల్ బాడీ ఎలక్షన్లో, ఏది ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లో తీర్మానం చేసి క్యాన్సిల్ చేస్తే నాది సీఎం జిల్లా, ముఖ్యమంత్రి గారి జిల్లా నాది, నేను యునానిమస్ కానిదలుచుకోలేదు. నేను నాకు పర్మిషన్ ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, నేను నా భార్య నిలబెడతా. నేను నా భార్యని ఎమ్మెల్సీ నేను దామోదర్ గారితో, ఆ రోజు గీతారెడ్డి గారితో, మా జిల్లా నాయకులతో మాట్లాడి వాళ్ళకి చెప్పి నేను ఆ ఖర్చు అంతా పెట్టుకుంటా, బాధపడతా, కష్టపడతా, మీ మీద రూపాయి వడనీయా, పార్టీ జిల్లా ప్రెసిడెంట్లతో మాట్లాడి నేను బీఫామ్ తెప్పించుకొని కేసీఆర్కి, కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ కావద్దు. ఇక్కడ నాకు తెలుసు మనకు కాంగ్రెస్కునే లోకల్ బాడీ ఎలక్షన్లో 230 ఓట్లు గెలవము, అయినా 230 మంది ఓట్లు కాంగ్రెస్కు పడితే, ఆ 230 ఓట్లు కాంగ్రెస్ పడితే వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనం అభ్యర్థిని నేను పెట్టకపోతే ఆ 230 ఓట్లు ఎవరికి అయ్యాలో అర్థం కాక సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమని ఆ రోజు ఎక్కడ పెట్టకపోయినా బహుశా ఖమ్మంలో బట్టి పెట్టుకున్నాడు అనుకుంటా, ఆ జిల్లా ప్రెసిడెంట్ బట్టి పెట్టుకున్నట్టు. నా డిక్లేర్ అయినాక నేను పెట్టి నా నిర్మలను పెట్టి 230 ఓట్లు వర్జన కాంగ్రెస్ ఉన్న ఓట్లు వేపించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చిన నేను. కోట్ల రూపాయలే కదా, కాంగ్రెసే కదా. మళ్ళా 15 రోజులకు మళ్ళా సోషల్ మీడియాలో మారుతున్నాడు మారుతున్నాడు, ఆడవన్నాడు ఈడవన్నాడు. ఏంద్రా నాయన ఇదంతా, ఏం తమాషాలు చేస్తున్నారు? నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, జగ్గారెడ్డి 2017లో రాహుల్ గాంధీ సభ చేసిండు,
షబాష్ అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వద్దని చెప్తే జగ్గారెడ్డి పెట్టిండు. జగ్గారెడ్డి భార్య నిలబెట్టి యునానిమస్ కాకుండా టీఆర్ఎస్ యునానిమస్ కాకుండా పోటీలో పెట్టిండు. జనం శబాష్ అన్నారు. జోడయాత్రకు శబాష్ అన్నారు రాహుల్ గాంధీది. ఇన్ని కార్యక్రమాలు జగ్గారెడ్డిగా ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చేస్తూ ఉంటే కొందరు సోషల్ మీడియా ఎవరికి వచ్చింది వాడు రాస్తూనే ఉంటారు. దీని మీద కౌంటర్ ఇయ్యరు ఇచ్చేటోళ్ళు కాంగ్రెస్ మాకు సంబంధించిన వాళ్ళు. అసలు ఇది అవసరము? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగ్గారెడ్డి మీద ఇంత ప్రచారం చేస్తుంటే ఇది ఎంత ఎవరు ఈ సోషల్ మీడియా? నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, పేర్లు వద్దు కదిక. ఎందుకంటే ఈడంతా టాప్ ఛానల్స్ ఉన్నాయని మీ ఛానళ్ళలో వాళ్ళ పేర్లు తీసుకొని నేను వాళ్ళ పెద్దం చేయదలుచుకోలేదు. నేను పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఈడంతా, కానీ మెంటలెక్కిందా ఈ కొడుకులకు? జరిగే రాయం ఈ కొడుకులు ఇంత కూడా పద్ధతి లేదు, జర్నలిజం పద్ధతి కూడా లేదా ఈ కొడుకులకు? నేను ఈ మధ్యన చూస్తున్నా ఆట 2 ఏళ్ళ నుంచి.